दिवंगत मुख्यमंत्री वैएस राजशेखर रेड्डी लेने लोटु तीर्चलेनिदनी आयन प्रपंचव्याप्तंगा उन्न तेलुगुवारी गुंडेल्लो गूडु कट्टुकुन्नारनि राष्ट्र मत्स्यकार पशुसंवर्धक शाख मंत्री डाक्टर सीदिरि अपलराजु व्याख्यानिंचारु। बुधवारं वैएस्आर् 11వ वर्धंति सदर्भंगा आयन मात्लाडुतू महानेत मरणించి 11 ఏళ్లైంది प्रति व्यक्ति वैएस्आर्नि तम कुटुंब सभ्युडनि भावించారని చెప్పారు। విలువల కోసం కట్టుబడిన వ్యక్తి సంక్షేమం అభివృద్ధితో రాష్ట్రాన్ని ముందుకు నడిపించారన్నారు। కోట్లాది మంది గుండెల్లో మహానేత స్థానం సంపాదించారని వైఎస్ రాజశేఖర్ రెడ్డి జీవితం అందరికీ ఒక స్ఫూర్తి అని ఆయన స్ఫూర్తితో పుట్టిన పార్టీనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని తెలిపారు। ఆయన ఆశయాలను ముందుకు తీసుకువెళ్తామని వైఎస్ఆర్ ను ప్రజల గుండెల్లో పెట్టుకున్నట్టే రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని కూడా రాష్ట్ర ప్రజల గుండెల్లో పెట్టుకున్నారని రాజశేఖర్ రెడ్డి ఆశయాలతో వైఎస్ఆర్సీపీని ముందుకు తీసుకువెళ్తామని తెలిపారు। కాశీబుగ్గ సంత మైదానంలో వైఎస్ఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు। అనంతరం దివంగత నేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి ప్రభుత్వ సంక్షేమ అభివృద్ధి పథకాల కోసం పలువురు మాట్లాడారు। ఈ కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ పివి సతీష్, వైకాపా జిల్లా కార్యదర్శి దువ్వాడ హేమబాబు చౌదరి, బల్ల గిరిబాబు, పలువురు నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు। అంతకు ముందు 50 రూపాయలు ఉన్నటువంటి పెన్షన్ ని అర్హులైన ప్రతి ఒక్కరికి కూడా పెన్షన్ ఇవ్వాలి అని 200 రూపాయలు పెంచినటువంటి ఘనత సైతం రాజశేఖర్ రెడ్డి గారి దగ్గరికి సందర్భంగా మీకందరికీ తెలియజేస్తాం। ఒక పెన్షన్ ఏమిటి, ఒక రేషన్ కార్డ్ ఏమిటి, ఒక ఇల్లు ఏమిటి, ఇల్ల పట్టాలు ఏమిటి, ఇలా చెప్పుకుంటూ పోతే ఏ రకమైనటువంటి సంక్షేమ పథకమైనా సరే సాచురేషన్ మోడ్ లో మొట్టమొదటిసారి ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఒక గొప్ప చరిత్రకి సాక్షాత్కారం ఇచ్చినటువంటి ఘనత రాజశేఖర్ రెడ్డి గారిదని ప్రతి పేదవాడికి కూడా సంతృప్త స్థాయిలో ఇవ్వగలిగినటువంటి ఘనత రాజశేఖర్ రెడ్డి గారిదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను। మరి అలాగే ఆయన పాదయాత్రలు అనేక మంది విద్యార్థులు చదువుకోవడం ఉన్నత చదువులు చదవడం ఎంత కష్టమో ఆయనకి వివరించినప్పుడు ఆయన కళ్ళు చెమర్చినటువంటి అనేక సందర్భాలు ఆయన చూసినప్పుడు ఆయన మనకి అందుబాటులోకి తీసుకొచ్చిన మరో గొప్ప కార్యక్రమం ఫీజు రీయింబర్స్మెంట్ అని ఈ ఫీజు రీయింబర్స్మెంట్ వల్ల ఈ రోజు అనేక మంది పేదలు ఉన్నత చదువులు చదువుకొని పెద్ద పెద్ద ఉద్యోగాలు స్థిరపడినటువంటి ఈ సందర్భాన్ని మనందరం గుర్తు చేసుకుంటూ అలాగే ఆయన హయాంలో జరిగినటువంటి కొన్ని గొప్ప అద్భుతాలు జలయజ్ఞంలో భాగంగా పెద్ద పెద్ద 80 ప్రాజెక్టులు మొదలుపెట్టారు। మరి అలాగే అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో మనం ఇప్పుడు గొప్పగా చెప్పుకునే హైదరాబాద్ లో ఔటర్ రింగ్ రోడ్ ని పూర్తి చేసిన ఘనత కూడా ఆయనదే, ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కట్టించిన ఘనత ఆయనదే, ఈ రాష్ట్రంలో గంగవరం పోర్టు గాని కృష్ణపట్నం పోర్టు గాని కట్టించి అనేక మంది తీర ప్రాంత మత్స్యకారులకు ఉపాధి కల్పించిన ఘనత కూడా ఆయనదే అని మన జిల్లా గురించి మాట్లాడాలి అంటే వంశధార స్టేజ్ 2 లో ఫేజ్ 2 మొదలుపెట్టిన मेडिकल कॉलेज अंबेडकर यूनिवर्सिटी प्रोजेक्ट मन प्राप्त ఆఫ్షోర్ ప్రాజెక్ట్ సైతం మన రాజశేఖర్ రెడ్డి గారి గణతే అని చెప్పి సందర్భంగా యావత్ మందికి ఒకసారి గుర్తు చేస్తా ఉన్నాను।